ఒక సోషల్ మీడియాలోనే కాదు, మీకు సంబంధించిన ఎన్నో పత్రికల్లో కూడా దుర్మార్గంగా రాయించడం, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి సమయంలో రాష్ట్రానికి చేదోడువాదులుగా ఉండకుండా ఆ పరిశ్రమ వెళ్ళిపోతుంది, ఈ పరిశ్రమ వెళ్ళిపోతుంది, వీళ్ళు వెళ్ళిపోతున్నారని చెప్పి నెగటివ్ రాసి వాళ్ళంతకు వాళ్ళే పరిశ్రమ ఎక్కడికి పోవటం లేదయ్యా, దుర్మార్గపు వార్తలు రాస్తున్నారు అని చెప్పి మాట్లాడేటువంటి పరిస్థితి కూడా మనం చూశాం. ఇదే అండి మీడియా వివరించాల్సినటువంటి తీరు? రాష్ట్రానికి ప్రజలకు సపోర్ట్గా ఉండాల్సినటువంటి మీరు పరిశ్రమలు వెళ్ళిపోతాయని చెప్పి మాట్లాడేసి దాన్ని లేని అంటే జగన్మాడి గారికి పేరు వస్తుందని చెప్పి దుర్మార్గంగా పోనటువంటి పరిశ్రమ కూడా వెళ్ళిపోతుందని చెప్పి రాసుకోవడం మీ యొక్క నైజం. ఇట్లాంటి దుర్మార్గంగా వివరిస్తున్నారు. సోషల్ మీడియాకు సంబంధించి మేము కేసులు నిజంగా పోలీసుల వ్యవస్థ గురించి మాట్లాడతాం. పోలీసు వ్యవస్థ గురించి, పోలీసుని ఎలా వాడుకున్నావు నువ్వు? నువ్వు నియమించినటువంటి మొట్టమొదటి మీటింగ్లోనే ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లతో మా వాళ్ళు ఏం తప్పు చేసినా వదిలేయండి అని మాట్లాడేవు నువ్వు. తర్వాత పోలీసులకు డైరెక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పోలీసు వ్యవస్థని ఐఏఎస్ నీ జోబిలలో పెట్టుకొని ఎలాగ వ్యవస్థ నిర్వీర్యం చేస్తావు ఒకసారి ఆలోచన చేసుకో. అటువంటి ఉండకూడదు, పారదర్శకంగా ఉండాలి, ప్రతి ఒక్కటి ట్రాన్స్పరెన్సీగా ఉండాలి అని చెప్పి మా నాయకుడు చేస్తుంటే ఎక్కడ ఆయనకు మంచి పేరు వచ్చేస్తుందని చెప్పి మళ్ళా అది బురద జల్లే కార్యక్రమం. షెల్టర్ జోన్ అంటే ఆత్మకూరు పల్నాడులో ప్రశాంతంగా ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని అల్లా కొల్లలం చేయాలని చెప్పి ప్రయత్నం చేశారు. ప్రజలు తిరస్కరించారు, చీకొట్టారు. నీకు అయినా నీకు బుద్ధి రాలేదు. పోలీస్ వ్యవస్థను ఎలా వాడుకున్నారండి మీరు? నీచాది నీచంగా మీకు సరిపోయిన వాళ్ళందరిపైన విపరీతంగా కేసులు పెట్టి దుర్మార్గంగా వివరించారు. ఎన్ని కేసులు పెట్టారో దుర్మార్గంగా ఎన్ని మీకు చూపిస్తే పుస్తకాలు పుస్తకాలు సరిపోవు నాకు. స్వయాన మా పార్లమెంట్ సభ్యుడు మిథున్ రెడ్డి గారు, నేను ఒక గవర్నమెంట్ బిల్డింగ్ ప్రోటోకాల్ ప్రకారం కలెక్టర్ ఆదేశాలతో ఓపెనింగ్ పోతే మా పైన అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి వైసీపీ ప్రజలపైన దుర్మార్గంగా కేసులు పెట్టినారు, అవన్నీ మీకు ఒకసారి చూపియాలనా? ఇలా అరాచకాలు చేసి మీరు చేసిన అరాచకాలను కప్పిపుచ్చుకోవడానికి వైసీపీ పని ఏదో దాడి చేస్తారా? పోలీసుల పని వాళ్ళు పోలీసులు చక్కగా చేసుకుంటున్నారు. ఇంకా మేము కానీ గట్టిగా ఆదేశాలు ఇవ్వదలుచుకుంటే గతంలో మీరు చేసిన అరాచకాలు అన్ని బయటకు తీసి చేయండి అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు మొత్తం జైలులో ఉంటారు. ఈరోజు వాళ్ళు చేసిన అరాచకాలు అటువంటివి, మేము అటువంటివేమీ చెప్పదలుచుకోలేదే. ఎక్కడ కూడా మేమేమన్నా మీలాగా పోలీసు వ్యవస్థను వాడుకోవడానికి ఆదేశాలు ఇచ్చి పనిచేయించుకోవడానికి ఎక్కడ లేదే. ఒక స్వయాన ఒక ముఖ్యమంత్రి ఒక జిల్లాకి వెళ్తే ఆ జిల్లా అభివృద్ధి కార్యక్రమాల గురించి ఎవరైనా నాయకులు అడుగుతారు, కానీ తెలుగుదేశం ఆమె ఏం జరిగేదంటే ఈ అధికారం స్ట్రిక్ట్ గా ఉన్నాడు మార్చేయండి, మా మాట వినలేదు, అధికారిని మార్చేయండి, ఈ కలెక్టర్ను మార్చండి, ఈ ఎస్పీని మార్చండి. ఇది వాళ్ళు చేసినటువంటి పాలన గతంలో. ఈరోజు అధికారులు కానీ ఐఏఎస్లు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరి గౌరవాన్ని వాళ్ళు ఇస్తూ ఎవరి పని వాళ్ళు చేసుకోండి, సక్రంగా ప్రజాస్వామ్యాన్ని నిలబెడతామన్నటువంటి పాలన మాది. అవినీతిమయం చేసేసి రాష్ట్రాన్ని ఇష్టం వచ్చినట్టు ప్రతి వ్యవస్థను సర్వనాశనం చేసి ఈరోజు చిలక పలుకులు పలుకుతూ ఇష్టం వచ్చిన ఒక ముగ్గురు నలుగురిని పెట్టి మీడియాలో ఇష్టం వచ్చినట్టు అర్పిస్తారు. ఒక సాంప్రదాయాలకు విలువ ఇచ్చేటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.